చిన్న చిన్న నోకియా మొబైల్ కానీ సామ్సంగ్ మొబైల్ కానీ వేరే డిఫరెంట్ డిఫరెంట్ ఏదైనా చిన్న చిన్న బ్లాక్ అండ్ వైట్ ఆ మొబైల్లో మనము కాల్ చేస్తే వాళ్ళకు సౌండ్ అంటే మనం ఎన్నిసార్లు మనం ప్రొఫైల్లోకి వెళ్ళేసి ఎండ్లోకి మన వేరే వేరే సెట్టింగ్లోకి వెళ్ళేసి మనం సెట్ చేసినా సరే ఎన్నిసార్లు రింగ్ టోన్ సెట్ చేసినా సరే అయినా కానీ మనకు యాక్టివేట్ చేసినా కానీ మనకు సౌండ్ అయితే రాదనమాట. నేనైతే ఈ ప్రాబ్లం గురించి వెతికి మరీ సొల్యూషన్ అయితే వెతకాను. ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి ఈ మీ చిన్న మొబైల్ ఉన్న సెట్టింగ్ ఓపెన్ చేయండి. పందిలో క్లిక్ చేసేసి కిందికి వచ్చేసి సెట్టింగ్ పైన క్లిక్ చేద్దాము. క్లిక్ చేసి కిందికి ఇలా కిందికి రాలి, కిందికి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసి ఇక్కడ మనకు కాల్ సెట్టింగ్ అని వస్తుంది. కాల్ సెట్టింగ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మళ్ళీ ఇలా కిందికి రండి, కిందకు రండి. కిందకు వస్తే ఇక్కడ మనకు నో స్క్రీనింగ్ అని ఉంది కదా, స్క్రీనింగ్ ఇది ఇది ఉంది కదా, దీనిపైన మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ చూడండి, ఈ ఆప్షన్ చూడండి, రెండు నెంబర్లు ఉన్నాయి ఇక్కడ. ఈ రెండు నెంబర్లను డిలీట్ చేసి పడండి. డిలీట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎంటీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం కాల్ చేస్తే చూద్దాం మనకు కాల్ వస్తుందా రాదా అని చెప్పి వేరే మొబైల్కి వెళ్ళి కాల్ చేస్తాను. మొబైల్ నుంచి ఈ మొబైల్ కాల్ చేస్తున్నాను, చూద్దాం. వైబ్రేషన్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఇక్కడ సౌండ్ అయితే వస్తుంది. ఇలా మనము ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేసుకున్నాము. ఎవరికైతే ఈ ప్రాబ్లం ఉంటుందో ఈ వీడియో చూడండి, మీ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసుకోండి. అండ్ వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మన ఛానల్ మీరు కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ముందు ఇటువంటి ట్రిప్స్ అండ్ ట్రిక్స్ మీ వీడియోలో ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తాను, మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు.